మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. దేవుడు మహాకృప వలన దేవుడు తన కృపలో తన రెక్కల చాటును మనం భద్రపరిచి మరి యొక్క వారాన్ని దేవాది దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ యొక్క వారాన్ని మనం ధ్యానించుకునే ముందుగా మనం ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన దేవ, పరిశుద్ధాత్మ దేవ యేసయ్య, నీకు కోట్లాది కృతజ్ఞతలు. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా తండ్రి యేసయ్య, నీకే వందనాలయ్యా తండ్రి యేసయ్య. నీ యొక్క వారాన్ని ప్రభ మేము వాక్యంతో నీ యొక్క మాటలు ధ్యానించుకొని పోవచ్చుండగా పరిశుద్ధాత్మ దేవ యేసయ్య, నువ్వే తోడేయండి, నడిపించండి అయ్యా. నీ కృపా కాపుదల దయచేయండి అయ్యా. నీ నామాన్ని ఘనపరచుకోనండి. ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో పరిశుద్ధాత్మ దేవ యేసయ్య, నీ సన్నిధి వారి మధ్యను ఉంచుతానని సెలవిచ్చిన తండ్రి, నీ వెలుగుతో నింపుతానని సెలవిచ్చిన తండ్రి, నువ్వే జ్ఞాపకం చేసుకోండి. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా యొక్క వాక్యాన్ని విని నీ సన్నిధిని అనుభవింపచేసి తండ్రి మమ్మల్ని సరిచేసి నీ నామాన్ని మహిమపరచుకొనగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ యొక్క వాక్యాన్ని, ఈరోజు వాక్యాన్ని ప్రారంభించుకుందాము. ఈ యొక్క వాక్యాంశంగా 1 థెస్సలోనికి పత్రిక 5:18 ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. బైబిల్ దేవుని యొక్క వాక్యము చెప్తుంది, మీరు ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఈరోజు మన ఈ వారం యొక్క మన వాక్య ప్రసంగ అంశం ఏంటో అంటే, మనం ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, మనం ఎందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. కృతజ్ఞత అంటే ఏంటి అండి? కృతజ్ఞత అంటే మనం థ్యాంక్స్ చెప్తున్నాం. ఎవరైనా మన దగ్గర, మనం ఎవరి దగ్గర నుంచైనా సహాయం పొందుకున్నట్లయితే, ఎవరి దగ్గరైనా మనం సహాయం పొందుకున్నట్లయితే వాళ్ళకి మనం ఏం చేస్తూ ఉంటామండి? థ్యాంక్స్ చెప్తూ ఉంటాం. ఎందుకంటే నీ వలన నేను ఈ యొక్క సహాయాన్ని నేను పొందుకున్నాను, ఈ వలన నీ వలన నేను ఈ యొక్క పనిని, ఈ యొక్క సహాయాన్ని నేను పొందుకున్నాను కాబట్టి నీకు కృతజ్ఞతలు అని వారికి మనం థ్యాంక్స్ చెప్తూ ఉంటాం. అలాగే మన బైబిల్లో కృతజ్ఞత దేవుడికి, థ్యాంక్స్ టు ద లార్డ్ అన్న వర్డ్, అన్న పదము, థ్యాంక్స్ టు ద లార్డ్, దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అన్న పదము పాత నిబంధన గ్రంథంలో 102 సార్లు రాయబడింది. అలాగే కొత్త నిబంధన గ్రంథంలో 71 సార్లు, అంటే బైబుల్ మొత్తంగా 173 సార్లు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అన్న మాట రాయబడింది. మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను ఒక్కసారి రాస్తేనే అది ఎంతో విలువైనదిగా మనం భావించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఉపయోగకరంగా బైబిల్లో ఒక మాటను రాయించాడంటే అది ఎంతో విలువైంది. కానీ థ్యాంక్స్ టు ద లార్డ్, దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అన్న మాట 173 సార్లు మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది అంటే దేవుడు ఆ యొక్క మాటకి ఎంతగా విలువిస్తున్నారో, దేవుడు ఆ మాటని ఎంతగా శ్రద్ధ వహిస్తున్నారో, అది మన జీవితాలకి ఎంత అవసరమో మనం గుర్తించాలి అండి. కృతజ్ఞత కలిగిన జీవితాన్ని దేవుడు ఎప్పుడు మర్చిపోడంట. బైబిల్లో చూసినట్లయితే వాక్యానుసారంగా మనం దేవుడికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నప్పుడు, వాక్యానుసారంగా దేవుడికి లార్డ్ థ్యాంక్ యూ లార్డ్ అని మనం దేవుడికి చెప్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తూ ఉంటాడంట. అంతేకాకుండా ఆయన మాటకు లోబడి ఆ వారిని బట్టి, ఆయన మాటకు లోబడే వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. అంతేకాకుండా దేవుడు కృతజ్ఞత చెప్పే వారి జీవితాలకు దేవుడు విలువిస్తాడంట. ఇంత గొప్పగా కృతజ్ఞత అనేది బైబిల్లో ఉండుతుంది అంటే అసలు మనం ఎందుకు కృతజ్ఞత చెప్పాలి, మనం ఎందుకు కృతజ్ఞత చెప్పాలి అని దేవుడు అనుకుంటున్నాడు. ఇన్నిసార్లు బైబిల్లో కృతజ్ఞత థ్యాంక్స్ టు ద
ద లార్డ్ అనే పదాన్ని దేవుడు ఎందుకు రాయించాడు మనం ఈరోజు మూడు విషయాల్లో మనం నేర్చుకుందాము అండి. ఈ యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే మనం ఎందుకు దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాలి, ఎందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి. మొట్టమొదటిగా మనం ఏంటి అంటే దేవుడు మనల్ని ఎందుకు కృతజ్ఞతలు చెప్పమంటున్నాడో మనం అర్థం చేసుకోవాలి. మొట్టమొదటి పాయింట్ ఏంటి అంటే దేవుడు మనల్ని ఎందుకు కృతజ్ఞతలు చెప్పమంటున్నారో మనము అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే ఒక వ్యక్తి ఉన్నాడంట అండి. ఆ వ్యక్తి ఉదయాన్నే లేచి నా యొక్క శక్తితో నా బలంతో నేను ఉదయాన్నే లేచాను అని చెప్పి ఆ యొక్క వ్యక్తి రెడీ అయిపోయి ఒక పనికి వెళ్ళాడంట. ఆ యొక్క తనకు సామర్థ్యాన్ని కలిగిన తను చేయగలిగిన ఒక పనికి వెళ్ళినప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేసినప్పుడు ఆ పని చేసిన దగ్గర అక్కడ యజమాని అతన్ని పిలిచి నువ్వు ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేసావు కదా అని ఆయనకు ఆ రోజు వచ్చే జీతంగా ఆ రోజు వచ్చే మనీ ఇచ్చాడంట. డబ్బును ఇచ్చాడు. ఎంత ఇచ్చాడంటే 300 రూపాయలు ఇచ్చాడంట. అప్పుడు ఆయన హృదయంలో ఆ వ్యక్తి అనుకుంటున్నాడంట, చూసావా ప్రభా, నేను నా శక్తి సామర్థ్యాలతో లేచాను నేను నా శక్తిని ఉపయోగించి నా బలాన్ని ఉపయోగించి నేనేం చేశాను, పని చేశాను, నాకు 300 రూపాయలు వచ్చాయి అనుకొని అని తన మనసులో తను అనుకొని పైకెత్తి ఇలా చెప్తూ ఉన్నాడంట. చూసావా, నాకు 300 రూపాయలు వచ్చాయి ప్రభా అని అనుకుంటూ ఉన్నాడంట. ఆ 300 రూపాయలు ఒక హోటల్ దగ్గరికి తీసుకెళ్ళి బిర్యానీ ప్యాకెట్ ఇంటికి తెచ్చుకున్నాడంట. ఇంటికి తెచ్చుకొని చూసావా ప్రభా, మళ్ళీ దేవుడు చెప్తూ ఉన్నాడు, చూసావా ప్రభా, నేను ఉదయాన్నే నేను లేచాను, నేను నా శక్తి సామర్థ్యాలతో నేను పనిచేశాను, డబ్బును సంపాదించుకున్నాను, ఇప్పుడు ఆహారాన్ని తెచ్చుకున్నాను, నువ్వేం చేసావు నా జీవితంలో అనుకుంటా ఉండి ఆయన ఫ్రెష్ అయ్యి స్నానం చేసి అంతా రెడీ అయ్యి మళ్ళీ చివరిసారిగా ఆహారాన్ని తీసుకోవడానికి ఆ భోజనం చేయడానికి చివరిసారిగా ప్లేట్లో ఆ యొక్క బిర్యానీని పెట్టుకుని చివరిసారిగా తల పైకెత్తి విధంగా అంటున్నాడంట అండి. ఏమంటున్నాడంటే, ప్రభువా చూసావా, నేను నా శక్తి సామర్థ్యాలతో నేను నిద్రలేచాను, నేను నా సామర్థ్యంతో నా యొక్క జ్ఞానంతో నేను పని చేశాను, అలాగే ఇప్పుడు ఆ వచ్చిన డబ్బుతో బిర్యానీ తీసుకొని నేను ఎంతో సంతోషంగా ఈ ఆహారాన్ని నేను తినబోతున్నాను, నువ్వేం చేసావు ప్రభా, అంతా నేనే చేశాను, అంతా నా వల్లనే జరిగింది అనుకొని అది అలా చెప్పి కిందకు చూసేటప్పటికి ఆ ప్లేట్లో ఉన్న బిర్యానీని కుక్క తింటూ ఉండడం చూశాడంట అండి. ఆ ప్లేట్లో ఉన్న బిర్యానీని కుక్క తినడం చూశాడంట. చూసారా అండి, చూసారా, ఆయన సామర్థ్యం వల్ల సంపాదించగలిగాడు, కానీ ఆయన దగ్గరికి ఆయన ఆ యొక్క ధనాన్ని ఆ యొక్క ఆ కష్టార్జితాన్ని ఆయన అనుభవించలేకపోయాడు, ఆయన చేయలేకపోయాడు. అందుకే చెప్తూ ఉంటుంది ప్రసంగి గ్రంథం 2:25 ప్రసంగి 2:25 ఈ విధంగా ఉంటుందండి, ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము. చూసారా అండి, ఆయన సెలవు లేక దేవుడు సెలవు లేక దేవుడు మనకు అనుమతించకపోతే మనము భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం అండి, ఎవరికి సాధ్యం. అంతా నా వల్లనే జరుగుతుంది, అంతా నేనే సంపాదించుకుంటున్నాను, అంతా నేనే పోషింపబడుతున్నాను, మా ఇంటిని అంతటిని నేనే చూసుకుంటున్నాను, నేనే జాబ్ చేస్తున్నాను, నేనే సంపాదిస్తున్నాను అన్న వారికి దేవుడు ఈరోజు చెప్తున్న మాట, దేవుడు సెలవు లేకపోతే ఆయన అనుమతించకపోతే మనం భోజనం చేసి కూడా సంతోషించలేని స్థితి మనదే అండి, సంతోషించలేని స్థితి. అలాగే ప్రసంగి 5:19 ఈ విధంగా ఉంటుందండి, ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వల్ల కలిగినది అని అనుకోనవలెను. మనకి ఏ స్థితి ఉన్నా, మనం సంతోషంగా ఉన్నామా, మనం ఆర్థికంగా సంతోషంగా ఉన్నామా, మనం అన్నం తింటూ ఉన్నామా, ఆహారం తీసుకుంటూ ఉన్నామా, మనం చాలా సంతోషంగా సాఫీగా మన ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నామా, ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినది మాత్రమే అని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి. అందుకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభా, నువ్వే, నీ కృప నాకు లేకపోతే, నువ్వే నాకు సహాయము చేయకపోతే నేను ఈ విధంగా నేను సాధించలేను ప్రభా, నేను ఈ విధంగా ఉద్యోగానికి వెళ్ళలేను, ఈ విధంగా నా కష్టార్జితాన్ని నేను అనుభవించలేను ప్రభా, ఈ విధంగా నేను మంచి ఆరోగ్యంతో నేను ఉండలేను ప్రభా అని మనము అందుకు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలండి.
ఇప్పుడు అర్థమైందా అండి, దేవుడు మనల్ని ఎందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెప్పాలని అని అనుకుంటున్నాడో మనం అర్థం చేసుకోవాలండి. ఆయన సెలవు లేకుండా ప్రతిదీ కూడా ఆయన ఆశీర్వాదం వల్లనే మనకు వస్తుంది అని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెప్పకుండా మనం ఉండలేమండి. మనం దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెప్పకుండా ఉండలేం. మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలండి, గాడ్ వితౌట్ మ్యాన్ స్టిల్ గాడ్, బట్ మ్యాన్ వితౌట్ గాడ్ ఈజ్ యూజ్లెస్. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, దేవుడు ఒక మనిషి లేకపోతే ఆయన గొప్ప దేవుడే, కానీ మనిషి దేవుడు లేకపోతే ఉపయోగం లేని వ్యక్తిగా ఉంటాడండి. నేను మరొకసారి చెప్తానండి, దేవుడు మనిషి లేకపోయినా ఆయన్ని స్తుతించకపోయినా ఆయన గొప్పవాడే, ఆయన దేవుడే, కానీ మనిషికి దేవుడి కాపుదల, దేవుడి సంరక్షణ, ఆయన సహాయం లేకపోతే మానవుడి యొక్క ప్రయాస అంతా వ్యర్థమైపోతుందండి. అందుకు మనం దేవుడికి ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. ఎందుకు అంటే, ప్రభా నీ వల్లే నేను యొక్క స్థితిని అనుభవిస్తున్నానయ్యా, నీ వల్లే ప్రతిదీ కూడా నేను పొందుకుంటున్నాను ప్రభా, ప్రతిదీ కూడా నేను ఉదయాన్నే లేచి ఆరోగ్యంగా ఉన్నాను అంటే, ఉదయాన్నే లేచి నా యొక్క పనులు నేను చేసుకుంటున్నాను అంటే, ఉదయాన్నే లేచి నా ఉద్యోగానికి నేను వెళ్తున్నానంటే, ఉదయం నేను ఆహారాన్ని తీసుకుంటున్నానంటే, నేను నా ఇంటిలో సమాధానం ఉందంటే, నా ఇంటిలో సంతోషం ఉందంటే, కేవలం నీ కృప ప్రభా అని అందుకు మనం కృతజ్ఞత స్తుతులు చెప్పాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడండి. అది మనం అర్థం చేసుకోవాలని దేవుడు అనుకుంటూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం 140వ అధ్యాయము 13వ వచనం మనం చూచినట్లయితే, నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. చూడండి, నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిలో నివసించెదరు. ఇప్పుడు అర్థమైందా అండి, మనం దేవుడికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెప్పాలో, మనం దేవుడికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెప్పాలో తెలుసా? దేవుడు లేకపోతే మనం ఏమి పొందుకోలేమని గుర్తించి, ఆయన వల్లే మనకి సమస్తం దొరుకుతుంది, ఆయన వల్లే సమస్తం మనం ఇలా ఉన్నాము, ఆయన వల్లే మనం నవ్వగలుగుతున్నాం, సంతోషించగలుగుతున్నాం, సమాధానం కలిగి ఉంటున్నాం, మనం బ్రతికి ఉన్నాం, కాబట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడంటండి. అలాగే దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తూ ఉంటాడంట. అలాగే కృతజ్ఞత చెప్పిన జీవితాలకి దేవుడు విలువిస్తూ ఉంటాడంట. మన వాక్య ప్రసంగ అంశం ఏంటో అంటే, కృతజ్ఞత, దేవుడు ఎందుకు మనకి కృతజ్ఞతలు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాడు, కృతజ్ఞతలు ఎందుకు చెప్పమని చెప్తున్నాడు. మొట్టమొదటిగా ఏంటి అంటే, దేవుడు మనల్ని ఎందుకు కృతజ్ఞతలు చెప్పమంటున్నారో మనం అర్థం చేసుకోవాలి. రెండవదిగా, కృతజ్ఞత లేకపోతే ఎటువంటి స్థితి వస్తుందో ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎన్నో ఉదాహరణలు ఉంచి ఉన్నాడండి. ఒక్క ఉదాహరణ చూద్దాం. రెండవదిగా, కృతజ్ఞత లేకపోతే మనకి ఎటువంటి స్థితి వస్తుందో మనం చూద్దాం. చూసినట్లయితే 1వ రాజుల గ్రంథం 9వ అధ్యాయము 5వ వచనం 1వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనంలో, నీ సంతతిలో ఒక్కడు ఇశ్రాయేలుల మీద సింహాసనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చినట్లు ఇశ్రాయేల మీద నీ సింహాసనమును చిరకాలం వరకు స్థిరపరచదను. దేవుడు ఈ మాటను సలోమోనుతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఐ విల్ ఎస్టాబ్లిష్ యువర్ రాయల్ థ్రోన్ ఓవర్ ఇజ్రాయెల్ ఫర్ ఎవర్. చిరకాలము నీ యొక్క సింహాసనమును ఇస్రాయేల్ ప్రజల మీద నేను ఉంచుతాను, నీ సంతతిలో తర్వాతి తరం వారు, నీ బిడ్డల బిడ్డలు, నీ కుమారుల కుమారులు, వారు ఇజ్రాయేల్ మీద రాజులుగా ఉంచుతారని దేవుడు సలోమోనికి వాగ్దానం ఇచ్చాడండి. నేను చిరకాలము, ఐ విల్ ఎస్టాబ్లిష్ యువర్ రాయల్ థ్రోన్ ఓవర్ ఇజ్రాయెల్ ఫర్ ఎవర్. నేను చిరకాలము నీ యొక్క సింహాసనాన్ని ఇస్రాయేల్ మీద ఉంచుతానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఎవరికి అంటే, సలోమోనికి. సలోమోను ప్రత్యేకతలు మనకు చాలా తెలుసండి. ఏంటో తెలుసా? మొట్టమొదటిగా సలోమోను దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడంటే, దావీదును కూడా కాదని సలోమోను చేత దేవుడు ఆయన యొక్క మందిరాన్ని, యెరూషలేములో ఆయన యొక్క మందిరాన్ని సలోమోను చేత దేవుడు కట్టించాడు.
ప్రకటించాడు. రెండవదిగా దేవుడు సలోమోనికి జ్ఞానాన్ని అనుగ్రహించాడు. బైబిల్ మొత్తంలో ఏసుక్రీస్తు తర్వాత ఎక్కువ జ్ఞానం కలిగిన వ్యక్తి ఎవరు అంటే సలోమోను. మూడవదిగా దేవుడు సలోమోను దేవుణ్ణి జ్ఞానం అడిగాడు, కానీ దేవుడు జ్ఞానం అడిగాడని సంతోషించి ఆయనకు ఐశ్వర్యమును ఘనతను అనుగ్రహించాడు. ఇంత గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు ఎవరిని అండి? సలోమోన్ని. దావీదు కుమారుడైన సలోమోన్ని దేవుడు ఈ మూడు విషయాల్లో, యెరూషలేములో ఉన్న మందిరాన్ని దేవుడు సలోమోని చేత కట్టించాడు, జ్ఞానం అతిశ్రేష్టమైన యేసుక్రీస్తు తర్వాత ఎక్కువ జ్ఞానం కలిగిన వ్యక్తి బైబిల్లో ఎవరు అంటే యేసుక్రీస్తు తర్వాత సలోమోన్ అని మనం ప్రతి ఒక్కరం మనం సమాధానం చెప్తాం. అంతేకాకుండా ఐశ్వర్యమును ఘనతను, విస్తారమైన ఐశ్వర్యమును ఘనతను ఆయనకు అనుగ్రహించాడు. ఎంత గొప్పగా సలోమోను దేవుడు ఆశీర్వదించాడు కదండి, ఆశీర్వదించాడు, అలాగ ఆశీర్వదించాడు. కానీ ఆయన కృతజ్ఞత లేని జీవితం ద్వారా దేవుడు, మనం చూసినట్లయితే ఒకటో రాజుల గ్రంథం, ఇందాక చదివిన వాక్యం ఒకటో రాజుల గ్రంథం 9:5 దేవుడు సలోమోనికి వాగ్దానం ఇచ్చారు. కానీ ఒకటో రాజుల గ్రంథం 11:10-11 చూసినట్లయితే, దేవుడు రెండు మారులు సలోమోనికి ప్రత్యక్షమై ఈ విధంగా అంటున్నారంటండి, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను, సలోమోను హృదయం ఆయన యొద్ధ నుండి తొలగిపోయెను. దేవుడు సలోమోన్ని రెండు సార్లు ప్రత్యక్షమై వార్న్ చేశారు, వార్నింగ్ ఇచ్చారు, ప్రత్యక్షమై చెప్పారు, నువ్వు అలా వెంబడించవద్దు, ఇతర దేవతలను వెంబడించవద్దు అని రెండు సార్లు ఆయనకి ప్రత్యక్షమై దేవుడు చెప్పినా కూడా, అలా వార్నింగ్ ఇచ్చినా కూడా సలోమోను వినకపోవడం వల్ల దేవుడు ఏం చేశాడో చూద్దామా అండి. 11:11 నేను నీతో చేసిన నిబంధన కట్టడలను నువ్వు అనుసరింపకపోవట నేను కనుగొనుచున్నాను, కనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునకి ఇచ్చేదను. దేవుడు చిత్తం ఏమిటండి, చిరకాలము ఇస్రాయేల్ ప్రజల మీద సలోమోను యొక్క తరతరాలు చిరకాలము ఆయన రాజ్యం, ఆ యొక్క బిడ్డలరు చిరకాలం సలోమోను రాజ్యం చేయాలని దేవుడు వాగ్దానంతో నడిపిస్తున్నాడు. కానీ కృతజ్ఞత లేని జీవితం వల్ల సలోమోను కృతజ్ఞతలు ఎంతగా దేవుడు ఆశీర్వదించాడు, అయినా కూడా ఆయన శక్తి మీద, ఆయన గొప్పతనం మీద, ఆయన యొక్క కృతజ్ఞత లేని జీవితం మీద ఆధారపడకుండా ఉన్నారు. కాబట్టి దేవుడు రెండు సార్లు ప్రత్యక్షమై ఆయనకి అడిగారు, నువ్వు ఇలా చేస్తున్నావు మారు అని. అయినా కూడా ఆ హృదయం, సలోమోను హృదయం దేవుడి నుంచి తొలగిపోవడం వల్ల దేవుడు ఏం చేశాడు అండి, ఆ రాజ్యాన్ని తీసి నీ కుండకుండా నుత్యముగా తీసివేసి నీ దాసునికి ఇస్తాను అని దేవుడు చెప్పాడు. చూడండి, కృతజ్ఞత లేకపోతే ఏ స్థితి వస్తుందో తెలుసా అండి, మన ఆశీర్వాదాన్ని మనమే ఆపేసుకుంటాం. దేవుడికి కృతజ్ఞత లేని జీవితం మనది అయితే మన యొక్క ఆశీర్వాదాలని మనమే మన చేతులారా పోగొట్టుకుంటామండి. మన కృతజ్ఞత కలిగి మనం ఎప్పుడైతే పూర్ణ హృదయంతో దేవుడికి కృతజ్ఞతా స్తుతులు చెప్తామో, మనకున్న స్థితిని బట్టి దేవుడు ఇంకా ఆశీర్వదిస్తాడు, అంతే కానీ విలువిస్తాడు. కానీ మన ఉన్న దానిని బట్టి మనం కృతజ్ఞతలు చెప్పకుండా సణుగుతా గొణుగుతా దేవుణ్ణి ప్రశ్నిస్తా, ఏంటి నా జీవితం అని దేవుడికి దూరం అయిపోతా, వేరే వారిని వెంబడించడం, దేవుడికి అవిశ్వాసంలో ఉండడం, అలా విధంగా నువ్వు నేను ఉన్నట్లయితే మన యొక్క ఆశీర్వాదాలని మనమే పోగొట్టుకుంటామండి. నువ్వు నేను కృతజ్ఞత కలిగి లేకపోతే ఈ సలోమోని జీవితం ఒక పెద్ద ఉదాహరణ అండి. ఉదాహరణని దేవుడు మన ముందు ఉంచుతున్నాడు. చూడండి, దేవుడు ఆశించాడు చిరకాలము సదాకాలము నీ సంతతి వారే ఇజ్రాయెల్ మీద రాజులుగా ఉంటారు అని చెప్పాడు. కానీ రెండు సార్లు దేవుడు చెప్తున్నా కూడా మాట వినకపోవడం వల్ల ఆ యొక్క రాజ్యాన్ని తీసివేసి తన దాసునికిచ్చాడంట. ఎంత చూడండి, ఎంత దేవుడు ఆశించిన దాన్ని మనం కృతజ్ఞత లేకపోవడం వల్ల, కృతజ్ఞత లేని జీవితం ద్వారా మన జీవితాలను మనమే స్ట్రక్ చేసుకుంటూ అక్కడితో ఆగిపోతుంది మన ఆశీర్వాదం. ఇంకా తర్వాత ఏంటి అనే ఆలోచన ఉండదండి. కాబట్టి నువ్వు నేను ఎప్పుడు కూడా దేవుడికి
కృతజ్ఞతాస్తుతులు చెప్పాలండి. అటువంటి హృదయం కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడండి. చూసారా అండి, కృతజ్ఞతలో ఇంత గొప్ప స్థానం ఉందండి. ఇంత గొప్పగా దేవుడు అనుకుంటున్నాడు. 10 మంది కుష్ఠరోగులు మనం చూసినట్లయితే, లూకా సువార్త 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, అక్కడ 10 మంది కుష్ఠరోగులు దేవుడి దగ్గరకు వచ్చి స్వస్థ పొందారు. వారు వెళ్ళిపోయిన తర్వాత స్వస్థ పొందారు. తరువాత వారిలో 10 మందిలో ఒక్కరు మాత్రమే తిరిగి వచ్చి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆ దేవుడు ఏసయ అంటున్న మాట ఏంటో తెలుసా అండి? ఆ 9 మంది ఎక్కడా, 9 మంది ఏరి చూడండి. దేవుడి దృష్టిలో కృతజ్ఞత అంటే ఎంత విలువైనదో. ఒక్క ఆ 10 మందిని పరిపూర్ణంగా స్వస్థపరిచారు. 10 మందిని పూర్తిగా దేవుడు స్వస్థపరిచారు. ఎలా అయితే ఈ యొక్క తిరిగి వచ్చిన వ్యక్తిలాగే ఆ మిగతా 9 మంది కూడా స్వస్థపరచబడ్డారు. కానీ వారు తిరిగి రాలేదండి. ఆ 10 మందిలో ఒక్కరు మాత్రమే దేవుడి దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు దేవుడు వాతని అడుగుతున్నాడు, మిగతా 9 మంది ఎక్కడున్నారు? ఆ ఒక్కరిలాగా నువ్వు నేను ఉండాలని ఆశిస్తున్నాడండి దేవుడు. మనకి ఏ స్థితి అయినా, ఏ పరిస్థితి అయినా దేవుడికి నువ్వు నేను కృతజ్ఞత చెప్పగలిగితే, దేవుడికి నువ్వు నేను థ్యాంక్స్ చెప్పగలిగితే, దేవుడు తప్పకుండా అండి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మన జీవితాలకి విలువిస్తాడు. ఈ వాక్యం వింటున్న నీవు అనుకుంటా ఉండొచ్చు, ఏంటి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలా, ఈ 2020లో దేవుడికి ఇంకా కృతజ్ఞతాస్తుతులు చెప్పడానికి ఏమన్నా మిగిలిందా, మార్చి నుంచి డిసెంబర్ వరకు ఏమి జరిగిందనే నేను కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి అని అనుకుంటున్నావా? అదేనండి మూడో పాయింట్. ఏంటి అంటే, ఈ సంవత్సరం నేను దేవునికి ఎలా కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి అని అనుకుంటున్నావా? మన మూడో ప్రసంగ అంశం ఏంటి అంటే, మనం దేవుడికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మొట్టమొదటి పాయింట్, దేవుడు ఎందుకు మనల్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటున్నాడో అర్థం చేసుకోవాలి. రెండవదిగా, కృతజ్ఞత లేకపోతే ఏ స్థితి వస్తుందో మనం తెలుసుకోవాలి. మూడవదిగా, ఎలా నేను ఈ సంవత్సరం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని అనుకుంటున్నావా? చూద్దామండి. ఒక ప్రసిద్ధమైన రచయిత ఆయన రూమ్లో ఈ విధంగా రాసుకుంటూ ఉన్నాడంట. మొట్టమొదటి పాయింట్ ఏంటో అంటే, ఈ సంవత్సరం నాకు ఆపరేషన్ జరిగింది, నేను ఒక కిడ్నీని కోల్పోయాను. ఆ యొక్క ఆపరేషన్ వల్ల నేను ఎన్నో రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది అనే ఆ యొక్క పాయింట్ రాసుకున్నాడంట. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, 60 ఏళ్ళు ఈ సంవత్సరమే నాకు 60 ఏళ్ళు నిండిపోయాయి, 60 ఏళ్ళు నాకు వచ్చేసాయి కదా, నా యొక్క ఉద్యోగంలో నేను రిటైర్ అవ్వాల్సి వచ్చింది ఈ సంవత్సరం. అంతేకాదు, ఎన్నో సంవత్సరాలుగా నాకు ఇష్టంగా ఉన్న 30 సంవత్సరాల నుంచి నా ఇష్టంగా ఉన్న జాబ్ని నేను వదిలేయాల్సి వచ్చింది అని రెండో పాయింట్ రాసుకున్నాడంట. మూడో పాయింట్ ఏం రాసుకున్నాడో తెలుసా? ఈ సంవత్సరమే నా తండ్రి మరణించారు, నాకు ఎంతో దుఃఖం కలిగింది అని రాసుకున్నారంట. నాలుగో పాయింట్ ఏంటో తెలుసా అండి? నా కుమారుడు మెడిసిన్ చదువుతున్నాడు, తన మెడికల్ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయాడు. ఎందుకో తెలుసా? తనకి యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఆ యొక్క ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయాడు. ఎన్నో రోజులు నా కుమారుడు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. అంతేకాదు, ఆ యొక్క యాక్సిడెంట్లో మా యొక్క వాహనం కూడా ధ్వంసమైపోయింది, మా యొక్క వెహికల్ కూడా ధ్వంసమైపోయింది అని రాసుకొని, ఎంత భయంకరమైన సంవత్సరం ప్రభా, ఎంత దురదృష్టకరమైన సంవత్సరం ప్రభా అని రాశాడంట ఒక పేపర్ మీద. అలా రాసుకొని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క రూమ్లోకి, ఆ యొక్క గదిలోకి వారి యొక్క భార్య వచ్చారంటండి. ఆ భార్య వచ్చి ఏమన్నారు అంటే, ఆ రచయిత భార్య వచ్చి తన ఆలోచనలతో, కృంగుదలతో, విచారంతో ఉండడం చూసి, వెనుక నుంచి తను వచ్చి చూసి, తన ఆలోచనలతో, కృంగుదలతో ఉండడం చూసి, ఆయన చేతి మీద పేపర్ని, చేతి కింద పేపర్ని చూసి, ఆ పేపర్ అంతా తను చదివిందంటండి. ఇలా రాసుకొని చివరిలో దేవుడికి ఇలా చెప్పాడని చెప్పి ఆవిడ ఏమి మాట్లాడకుండా ఆ గదిలో నుంచి బయటకు వెళ్ళిపోయిందంట. ఆ గదిలో నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆమె కొంతసేపటికి ఒక పేపర్ తీసుకొని వచ్చి ఆ పేపర్ మీద ఆయన పేరు రాసి ఆయన ముందు పెట్టిందంటండి. ఆ పేపర్లో ఏముందంటో తెలుసా అండి? అంటే, నా కుమారుడు యాక్సిడెంట్ అయింది కానీ బండి ధ్వంసమైంది, కానీ నా కుమారుడికి ఎటువంటి అంగ వైకల్యం లేకుండా దేవుడు నన్ను కాపాడాడు. ప్రభా, సమస్తము నీవే తండ్రి. ఈ సంవత్సరం అంతా నాకు మమ్మల్ని కాచి కాపాడిన తండ్రి, సమస్త మహిమ ఘనత నీకే చెల్లునుగా కానీ ఆ పేపరు రాసి ఆవిడకి ఆవిడ చూపించిందంటండి ఆ పేపర్. చూసారా అండి, ఆయన ఎంతో నిరుత్సాహంతో ఉన్నాడు, అలా ఆ విధంగా పాయింట్లు రాశాడు. కానీ భార్య విశ్వాసం చూడండి, ఏ విధంగా దేవుడు కాపాడగలిగాడు. అలాగే మనం ఈ సంవత్సరం కూడా మనకి మనని
మనల్ని ఎవరైనా అడిగితే ఏం చెప్తామండి, ఏంటి సంవత్సరం అంటే మనం అంతా చెప్తాం కరోనా 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 అని. కానీ నువ్వు నేను గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, కరోనా పోతుందండి, కానీ దేవుని కరుణ, దేవుని కరుణ కృప మనకి తోడే ఉండకపోతే నువ్వు నేను ఈ స్థితిలో ఉండేవాళ్ళం కాదు, నువ్వు నేను ఇంకా బ్రతికి ఉండేవాళ్ళం కాదు. ఒక్కసారి మార్చి నుంచి ఈ సంవత్సరం వరకు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మనల్ని ఏ విధంగా పోషించాడు, ఏ విధంగా రక్షించాడు, ఏ విధంగా తన యొక్క కాపుదలను దయచేశాడు. యుద్ధ పెట్టుకుని దేవుడికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి, దేవుడికి కృతజ్ఞతలు. ఈ సంవత్సరం నేను కృతజ్ఞతాస్థుతులు ఎలా చెల్లించాలని అనుకుంటున్న నీకు దేవుడు చెప్తున్న సమాధానం, నేను కాపాడాను, నేను పోషించాను, నేను చూసుకున్నాను, నేను భద్రపరిచాను నిన్ను, ఆ యొక్క తెగుళ్ళ నుంచి నేను భద్రపరిచాను, కాబట్టి నువ్వు నాకు కృతజ్ఞతాస్థుతులు చెప్పాలి. మనకి కృతజ్ఞతాస్థుతులు దేవుడికి ఎందుకు చెప్పాలి అన్న ఆలోచన వచ్చే ముందుగా మనలో మనం ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న ఏంటో తెలుసా? దేవుడికి కృతజ్ఞతాస్థుతులు చెప్పకుండా ఉండడానికి ఒక్క కారణం ఎత్తుకోవడానికి ప్రయత్నించకూడదండి. దేవుడికి ఇన్ని కారణాలు ఉన్నాయని, మనల్ని కాపాడాడు, పోషించాడు, సంరక్షించాడు, ఇప్పటి నెలలో సంవత్సరంలో చివరి నెలకి తీసుకుని వచ్చాడు, కేవలం ఆయన కృప కాదంటారండి. ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించకుండా మన హృదయాలు మన జీవితాలు ఉంటే వ్యర్థం కదండి. ఇప్పుడు మనం ఈ యొక్క చివరి నెలలో ఉన్నాం, ఇంకా కొన్ని వారాలలో ఈ యొక్క నెల కూడా, ఈ సంవత్సరం కూడా ముగించబడుతుంది. దేవుడికి కృతజ్ఞతాస్థుతులు చెప్పు. నీ కుటుంబాన్ని బట్టి, నీ స్థితిని బట్టి, నీ యొక్క ఆరోగ్యాన్ని బట్టి, నీ ఉద్యోగాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్థుతులు చెప్పు. ఆ యొక్క హృదయాన్ని, ఆ జీవితాన్ని దేవుడు ఎప్పుడు మర్చిపోడండి. మనం ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన దేవా, పరిశుద్ధాత్మ దేవా, యేసయ్యా నీకే కోట్లాది వందనాలయ్యా. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా తండ్రి యేసయ్యా. కృతజ్ఞత ప్రభ మేము ఎందుకు చెల్లించాలి అన్న హృదయాలు ప్రభ ప్రశ్నించే హృదయాల నుంచి నేను తప్పకుండా నేను దేవుడికి కృతజ్ఞతాస్థుతులు చెప్పాలి అనే హృదయాల వరకు మమ్మల్ని తీసుకొచ్చిన తండ్రి ప్రభ, ప్రతి ఒక్కరు ప్రభ యొక్క కార్యక్రమాన్ని చూసిన ప్రతి ఒక్కరు ఎవరైతే ప్రభ నీ సన్నిధిలో ప్రభ నీకు కృతజ్ఞతాస్థుతులు మేము చెప్తున్నామయ్యా, నీకు మేము కృతజ్ఞతాస్థుతులు మేము చెప్తున్నామయ్యా, నువ్వు మాకు మమ్మల్ని సంరక్షించావు, మమ్మల్ని కాచి కాపాడే, మమ్మల్ని భద్రపరిచావు అని ఎవరైతే కన్నీరు కార్చి నీకు కృతజ్ఞతాస్థుతులు చెప్తూ ఉన్నారో ప్రభ, వారిని ఒక్కసారి దర్శించండి అయ్యా, వారి జీవితాలకు విలువివ్వండి తండ్రి, వారి జీవితాన్ని లేవనెత్తండి పరిశుద్ధాత్మదేవ. మాతో మాట్లాడిన విషయాన్ని బట్టి నీకు వందనాలు. కృతజ్ఞత లేని జీవితాల నుంచి మమ్మల్ని దూరం చేసి హృదయపూర్వకంగా నీకు కృతజ్ఞత చెప్పే గొప్ప జీవితాన్ని మాకు అనుగ్రహించండి. నువ్వే తోడేయండి, నడిపించండి. వాక్యాన్ని ఎవరైతే చూస్తున్నారో తండ్రి, ఇంకా కొన్ని రోజుల్లో, కొన్ని వారాలలో తండ్రి యొక్క సంవత్సరం ముగింపబడుతుంది తండ్రి. నీ చిత్తం అయితే పరిశుద్ధాత్మదేవ, అప్పటి వరకు మేము ఈ సంవత్సరం అంతటిలో నువ్వు మమ్మల్ని పోషించి సంరక్షించి కాపాడిన విధానాన్ని బట్టి కృతజ్ఞత కలిగిన హృదయాలు ఉండడానికి మాకు సహాయం దయచండి. అటువంటి ఆత్మీయ స్థితిని మాకు అనుగ్రహించి నువ్వే తోడేయండి, నడిపించండి. ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని చూశారో వారిని ఆశీర్వదించండి అయ్యా, వారితో తోడే ఉండి నడిపించి నీ నామాన్ని ఘనపరచుకొనగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. యేసే మనకు ఆశ్రయం అనే కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ యొక్క బంధువులకు, స్నేహితులకు తెలియచేయండి. ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. గుర్తుపెట్టుకోండి, దేవుడు కృతజ్ఞతలు మనకి ఎందుకు చెప్పమంటున్నాడో మనం ఎప్పుడు అర్థం చేసుకునే హృదయం మనకు ఉండాలని మనం ప్రార్థిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.